ఆదికాండం 20వ అధ్యాయం చివరి మాట. ఎలయనగా అబ్రహాము భార్య అని షారాను బట్టి దేవుడు అబీమెలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ఒక దైవజనుడు రావాలి, మీకు సంతాన ప్రాప్తి జరగాలి. ఒక దైవజనుడు లేకుండా పోతే మీ సంతానమే ఉండకుండా పోతుంది. మీ వంశ వృక్షాన్ని నేను నరికేస్తానన్నాడు దేవుడు. ఒక దైవజనుడు ఉంటే, ఒక దైవజనుడు నోట ఏ మాట వస్తే అది ఆ దేశానికే ప్రమాదం. దుబాయ్, షార్జా, ఎలైన్, సుజిరా, అబుదాబి, ఎమిరేట్స్ అంతా కొల్లగొట్టాడు దేవుడు. శాంపిల్ చూపించాడు. నా మాట బట్టి మర్చిపోకండి. ఒక దైవజనుడు ఉంటే ఆ దేశానికి రక్షణ. దేశాలను కాపాడుతాను, పట్టణాలు కాపాడుతాను. ఎవరెవరు ఎలాటలు ఉండాలన్నారు ఆ పట్టణాల్లో? ధరణి ఒక యోగు ఉండాలి. ఏసుకేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. ఎలాంటి వాళ్ళు ఉంటే ఆ పట్టణాలని, ఆ దేశాలని, జనాన్ని కాపాడుతానని మాటిచ్చాడు దేవుడు. ఏసుకేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. నోవహు, దానియేలు, యోబును, ఈ ముగ్గురు మరీ విపరీత పాపకరమైన దుష్టాలోచన దేశంలో ఉంటే వాళ్ళనే కాపాడుతాను. ఇది ప్రభు యొక్క మిగిలినందరిని లేపేస్తానన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? ఆ దేశంలో దైవజనులుంటే ఆ దేశాన్ని కాపాడుతానన్నాడు. ఒకవేళ దైవజనులు ఒంటరైపోయాడు అనుకో, ఒంటరి వాడిని చేసిందనుకో ఆ దేశం, దేశాన్ని లేపేస్తానన్నాడు. కానీ వాళ్ళ ముగ్గురిని కాపాడతానన్నాడు. ఈరోజు ఎమిరేట్స్ అలా ఉందంటే నా పిల్లలు ఉన్నారండి అక్కడ. నా పిల్లలు ఉన్నారు. ఈ సంవత్సరం ఉపేందర్ని దుబాయ్ పంపుతున్నాను. నా పిల్లలు ఆహ్వానించారు, డాడీ మీరు రావాలి. నేను రాను నాయన, అది పాపిస్ట్ గడ్డ. అలాంటి గడ్డ మీద నీతిమంతుడు అడుగు పెడితే ఆశీర్వాదం. ఆ పొగరబోతు అరబోలికి కనుక మీరున్నారు, మీరున్నారు కనుక దేవుడు శాంపిల్ ఇచ్చాడు. శాంపిల్ ఇక తర్వాత సునామీ, అది రాళ్ళు సర్దుకోవాలి, మంటలు పైకి ఎగసాలి, భూమి కదలాలి, ఇసుక మీద కట్టిన ఇళ్ళన్ని పడిపోవాలి, బైబిల్ నెరవేరాలి. ఆ పునాది ఇసుక మీద వేయబడిన కనుక వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరిగా ఇంటి మీద కొట్టినందున దాని పునాది బండ మీద ఉంటే అది పడదు. దేవుని వాక్యానికి చోటు లేదు అక్కడ. జైలులో పెడుతున్నారు సౌదీ అరేబియాలోనైతే, దానికి ఉంది పోయే కాలం. పట్టుకుంటున్నారు, ప్రార్థన చేసిన వాళ్ళందరూ తీసుకొని జైల్లో పెడుతున్నారు అరేబోళ్ళు. సముద్రపు దొంగలు దైవజనుడు ఉన్నాడా? నా పిల్లలున్న దేశాలన్నీ బాగుపడుతున్నాయి, వాళ్ళ నీడలో బ్రతికేస్తున్నారు వాళ్ళంతా. ప్రభుత్వాలు కానివ్వండి, ఆ రాజరిక వ్యవస్థ కానివ్వండి, ఆ మంత్రులు కానివ్వండి, కోట్లాది రూపాయలు వ్యాపారం కానివ్వండి, అవన్నీ ఈరోజు సాగుతున్నాయంటే నా పిల్లలు పెట్టిన భిక్షది. నా పిల్లలన్న చోటును కాపాడమని నేను నా తండ్రిని అడుగుతాను. నా తండ్రి నా పిల్లల కోసం ఆ దేశాన్ని కాపాడుతున్నాడు. వాళ్ళు నీరు తాగుతూ అన్నం తింటూ నిద్రపోతున్నారు దౌర్భాగ్యులు. అబ్రహాము, గేరు రాజు అభిమెలకు, నా కుమారుడు అడుగు పెడితేనే సంతానాభివృద్ధి జరగాలి, సంతానం పుడుతుంది, పిల్లలు పుడతారు ఈ దేశంలో. అబ్రహాము రాక కొరకు ఎదురు చూడమన్నాడు. అబ్రహాము వచ్చే వచ్చాడు, తన భార్యను తన పరివారాన్ని తీసుకొని అడుగు పెట్టాడు. కానీ పొరపాటు జరగబోయింది, ఆ పొరపాటును ఆపారు, అందరూ కలిశారు.
అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భము మూసియుండెను. 12:17 ఆదికాండం, ఆదికాండం 12:17 అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. ఇదే ట్రబుల్ అక్కడ కూడా. దైవజనుని గాయపరిచిన, దైవజనునికి అవమానం కలిగించిన, దైవజనును తోలనాడిన ప్రతి వాడు అనుభవించేది గతంలో ఏం జరిగిందో చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. ఈరోజు మీరు చరిత్ర తెలుసుకోవాలి కదా, చరిత్ర తెలియాలి మీకు. రే ఎల్ఈడి మాటమాటకి ఆగిపోతుంది, మళ్ళీ సేమ్ ఈరో ఈ ఎల్ఈడికి వచ్చింది రోగం చూడండి, ఆలోచించండి. అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భము మూసి ఉండెను. ఓకే, 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను చూడవచ్చను. అందరికీ సంతాన ప్రాప్తి కలుగుతుంది, తండ్రి నా గర్భాన్ని ఎందుకు తెరవలేదు అనుకుంటుందేమో షారా పాపం. మా వలన ఈ దేశంలో ప్రజలకు గర్భవతులుగా చేసావు, బిడ్డలను ప్రసాదిస్తున్నావు, మాకు లేదా తండ్రి అనుకుంటుందేమో ఆమె. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు జ్ఞాపకం చేసుకున్నాడు. షారా అనుకుంటుంది, అబ్రహాం అనుకుంటాడు, మనసెరిగిన దేవుడు ఆయన, మనసెరిగిన దేవుడు. నీ మనసు తెలియదు అనుకోవద్దు. దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో అడగక, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్న దైవజనుని కుటుంబం అండి అబ్రహాం కుటుంబం. అది దైవజనుని కుటుంబం. దేవుడు వాళ్ళ మనసులు చూశాడు, అబ్రహాంది షారాది, వాళ్ళు ఏమనుకుంటున్నారో అనుకుంటున్నాడు ఆయన. అందుకే మాటిచ్చాడు, మాట నెరవేరుస్తాడు ఆయన. ఏమని మాటిచ్చాడు? మీదటికి వస్తాను, నీ భార్య షారా గర్భవతి అవుతుంది అన్నాడు. ఇరవై ఒకటో అధ్యాయం ప్రారంభం అదే, యెహోవా తాను చెప్పిన ప్రకారము, తాను చెప్పిన ప్రకారము, తాను చెప్పిన ప్రకారము. షారాను చూడవచ్చాను. ఏమండే షారాను చూడవచ్చునా? ఏం చూస్తాడు వచ్చి? మనసు చూడవచ్చాడు. ఆమె ఏమనుకుంటుందో చూడవచ్చాడు. నా కుమార్తె బలహీనురాలా బలవంతురాలా అని చూస్తున్నాడు. ఆలోచించండి, షారాను చూడవచ్చాడట ఆయన. మొదటి సమూయేలు 2:21 మొదటి సమూయేలు 2:21 హన్నాను చూడవచ్చాడు. ఆమె గర్భవతి అయింది. మాటిచ్చాడు. అందులో ఒక మహనీయుడు పుట్టాడు హన్నా గర్భాన్ని. ఎవరు? సమూయేలు, రాజులను అభిషేకించిన చివరి న్యాయాధిపతి, ప్రాఫిట్ కమ్ జడ్జ్, ప్రవక్త మరియు న్యాయాధిపతి ఆయన. రాజులను అభిషేకించే ఎత్తుకెదిగాడు ఆయన. హన్నాను దర్శించాడు తండ్రి. ఆమె గర్భవతి అయి 3 కుమారులను కన్నది, 2 కుమార్తెలను కన్నది. పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు అని అవమానించాడు. అవమానించింది తన ఫ్యామిలీ అంతా, రక్త సంబంధులు, చుట్టాలు. తన బిడ్డ అనుభవిస్తున్న బాధను తెలుసుకున్న కన్న తండ్రి ఎంత సంతానాన్ని ఇచ్చాడో చూడండి. అలాగే షారాను చూడవచ్చాడు.
వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇస్మాయిలు చరిత్ర ఏమీ లేదు, అయిపోయింది వాడి చరిత్ర. చరిత్ర చెప్పాలి అంటే చరిత్ర పుస్తకంలో వంశవృక్షంలో కనబడేది అబ్రహాము తర్వాత ఇస్సాకే, ఇస్మాయిల్ కాడు. మానవ కల్పితంతో వచ్చిన వాడు, మానవ ఆలోచనతో వచ్చినవాడు ఇస్మాయిలు, మానవ తప్పిదాలతో వచ్చినవాడు ఇస్మాయిలు. కనుక రేజు ఈరోజు ఉగ్రవాదం పుట్టింది, దేవుని వలన కలిగినది కాదది. దేవుని వలన కలిగిన దానిని ఎవడు ఆపలేడు, ఎవడు అడ్డపడలేడు. కానీ మనిషి వలన కలిగింది ఎప్పటికైనా మనిషికి ముప్పు తప్పదు. మనిషి తప్పిదంలో పుట్టాడు హాగరుకి ఇస్మాయిలు. దేవుని మాట వలన, వాగ్దానం చేయబడిన మాట వలన పుట్టాడు శారా గర్భాన్న ఇస్సాకు. తాను చెప్పిన ప్రకారము శారాను చూడవచ్చను, యెహోవా తానిచ్చిన మాట చెప్పిన శారాను గురించి చేసెను. శారాను గురించి చేసెను. 17వ అధ్యాయం 19వ వచనం. 17వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం. దేవుడు నీ భార్యని శారా నిశ్చయముగా నీకు కొడుకును కంటుంది అబ్రహాము, నువ్వు అతనికి పేరు కూడా పెట్టాలి ఇస్సాకు. ఆ తరువాత అతని సంతానం, నిత్య నిబంధన, నా నిబంధన. దేవుడు మనిషితో నిబంధన చేస్తాడా? అవును, అగ్రిమెంట్, ఒడంబడిక, అగ్రిమెంట్, ఒడంబడిక అంటారు దాన్ని. ఇస్సాకుతో నా నిబంధన చేస్తాను, పాత నిబంధన. క్రీస్తుతో మరొక నిబంధన చేస్తాను, కొత్త నిబంధన. అతని గర్భంలో నుంచి వచ్చిన యాకోబు, యాకోబు గర్భంలో నుంచి వచ్చిన లేవీయుడు, లేవీయులు మోషే, సీనాయి కొండ, ధర్మశాస్త్రం, రాళ్ల మీద చెక్కబడిన అక్షరాలు, నిబంధన. లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలన్నీ కూడా మోషే ద్వారా పలికించిన మాటలు అవన్నీ. నిబంధన, ఒడంబడిక, అగ్రిమెంట్. అది నిబంధన చేస్తాడంటున్నాడు ఆయన. మనిషితో దేవుడు నిబంధన చేస్తాడా? చేస్తాడు. మనుషుల్లో మనుషులు నిబంధన చేసుకుంటారు, దేశాల మధ్య వ్యాపార నిమిత్తం నిబంధనలు చేసుకుంటారు, ఒడంబడికలు. ఒక దేశం మరో దేశంతో ఒడంబడిక చేసుకుంటుంది, మీరు అది ఇవ్వండి మేము విధిస్తామని. కానీ సర్వాధికారి అయిన దేవుడే, సర్వ సృష్టికర్త అయిన దేవుడే మనిషితో నిబంధన చేశాడు. మానవులను రక్షించటానికి అతి పెద్ద ప్రణాళిక నేను సిద్ధం చేస్తున్నాను. ఆ ప్రణాళికలో పుట్టిన 20వ శతాబ్దం 21వ శతాబ్దం వీరులే మీరంతా. ఈరోజు ఈ మాటలు ఉన్నటువంటి కూర్చొని వింటున్నవాళ్ళు, ప్రత్యక్షంగా వింటున్నవాళ్ళు, దిస్ ఈజ్ యువర్ ఒడంబడిక, దిస్ ఈజ్ యువర్ అగ్రిమెంట్. మనతో దేవుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ ఉంది కనుక బతికావు నువ్వు, అగ్రిమెంట్ ఉంది కనుక నీ జన్మ ఈ విధంగా జరిగింది, అగ్రిమెంట్ ఉంది కనుక నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండవు. ఈరోజు పీడి సుందరరావుతో దేవుడు ఒడంబడిక చేశాడు. పీడి సుందరరావు ఒక మాట చెప్తే దేశం కదులుతుంది. ఇప్పుడు భవిష్యత్తులో ప్రపంచ దేశాలు కదిలిపోతాయి, అదే ఆయనతో ఉన్న ఒడంబడిక. మనిషితో దేవుడు ఒడంబడిక అవును చేస్తాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు అర్థం కాని వాడికి దేవుని శక్తి అర్థం కాదు. మనోనేత్రాలు వెలిగింపబడితే దేవుడు ఏంటో, శక్తి ఏంటో, నువ్వేంటో నీకు అర్థం అవుతుంది. ఇంత బోధ చేసేవాడు ఎక్కడున్నాడు? రోగం బోధరా అంటాడు, ప్రార్థన చేస్తాను రా అంటాడు, దశంభాగం ఇస్తున్నావా లేదా అంటాడు, డబ్బులు వస్తాయంటాడు, దిక్కుమాలిన ఇవే ప్రకటనలు కదండి. యేసు వలన వచ్చిన ప్రణాళిక నిబంధన ఏంటి? జగత్తు పునాది వేయబడక ముందు ఆయన సంకల్పంలో ప్రణాళిక, ఒడంబడికేంటి? లా, చట్టం.
అగ్రిమెంట్స్ ఏం జరిగాయి ఎవరికి తెలుసండి, క్రైస్తవులకు తెలుసండి ఇవన్నీ. చరిత్ర మనం చెప్పుకుంటున్నాం కనుక ఓల్డ్ టెస్టమెంట్ చరిత్ర మీకు అర్థమవుతుంది. హిస్టరీ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్, జగత్తు పుట్టడం గురించి మొదలుకొని మానవ పుట్టడం వరకు, మానవ జీవితం చివరి వరకు రాశాడండి 66 పుస్తకాల్లో. ఇది ఒడంబడిక. ఇందులో రెండు ఒడంబడికలు మనకు కనిపిస్తాయి. మోషే ద్వారా ఇస్రాయేలీతో చేసిన ఒడంబిక అగ్రిమెంటు నిబంధన, ఆ తర్వాత యేసు ద్వారా ప్రపంచం మనతో చేసిన నిబంధన ఒడంబడిక. ఇవన్నీ నీకు తెలుసా, నేర్చుకున్నావా, నీ పిల్లలకు నేర్పించావా? నీకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు. బైబిల్ అంటే తెలియదు. బైబిల్ పుస్తకాలు అప్పగిస్తే ఏముంది చెప్పండి? బైబిల్లో ఉన్న అక్షరాలలోని అర్థం, ఆ అర్థంలో ఉన్న దేవుని ఆవేదన, ఆ మాటల్లో దాగి ఉన్న దేవుని మహాజ్ఞానం ఈరోజు ప్రపంచంలో ఎవడికి దేవుడు ఇవ్వలేదండి, మనకు తప్ప. పిడి సుందరం నిద్రపోతున్న సింహాన్ని లేపాడు, ఆ ఏడు లేపు ఈయన లేపితే ఈయన ఏం చేశాడు అనుకున్నారు? ఏం జరుగుతుంది చూద్దరు గారు మీరు. ఏం జరుగుతుందో చూడండి. ఆయన వెనుకున్నది దేవుని సైన్య సమూహాలు. అబ్రహాము ద్వారా అబ్రహాముకిచ్చిన మాటను బట్టి, యెహోవా తానిచ్చిన మాట చెప్పున శారాను గూర్చి చేసెను ఎట్లనగా. 18 అధ్యాయం ఆదికాండం 10-14 వచనాల్లో కూడా మనం చదువుకున్నాం గత పాఠాల్లో. ఆదికాండం 18:10 వచనం, 14 వచనం, అందుకైనా మీదటికి ఈ కాలాన్ని ఎన్నిసార్లు చెప్పాడండి. నువ్వు మర్చిపోతావు, నువ్వు మర్చిపోతే మర్చిపోవచ్చు నువ్వు, కానీ ఆయన మర్చిపోడు. నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోవ చెప్పకుండా, దేవునికి ఇవ్వకుండా, కానీ ఆయన మర్చిపోడు. మీదటికి ఈ కాలాన్ని నిశ్చయంగా వస్తాను సుమ్మా, అప్పుడు నీ భార్య నిషారాకు ఒక కుమారుడు కంటది. అదే నవ్వుకోవటం, ఇదంతా మనం చూసాం. 14 వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలాన్న నిర్ణయ కాలమందు, దెర్ ఇస్ టైమ్. నేను ఫిక్స్ చేశాను నిర్ణయ కాలం. మీ అందరికీ కాలాన్న దేవుడు నిర్ణయించాడు. కారణ జన్మలు అన్న అంతకే మేము మానవుడు కారణ జన్మలు అంటే వాడికి అర్థం కాలేదు. నేను ప్రారంభించిన బోధ ప్రారంభించిన విన్నాను, మనమేం కారణ జన్మలు అని. మన మన వెనకట్ల గాడిది గుడ్డు కారణమే ఉంది, అమ్మా బాబు ఆవేశం ఎక్కువైపోయి మంచం మీద ఏదో మనం పుట్టేస్తామని. అదే కదండి సమాజం ఎంతవరకు చెప్పింది ఎడవ మాటలో. ఈ సమాజం అదే చెప్పింది చెత్త మాటలో. నీ పుట్టుకు ఒక కారణం ఉందని ఎవడైనా చెప్పాడా? మీ ఆయన తాగేసి వచ్చి పడిపోయాడు నీ మీద, అందుకు నువ్వు మీ నాన్న నువ్వు పుట్టవరా, మీ నాన్న గడుపుని అమ్మ గడుపుని. ఈరోజు సమాజం ఆలోచిస్తున్నది అదేనండి, బురదలోని పందిది. బురదలోని పందికి పన్నీరు వాసన ఏం తెలుస్తుంది చెప్పండి? తానిచ్చిన మాట చెప్పిన 21 అధ్యాయం ఆదికాండం, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షహరా గర్భవతి అయి అతని ముసలితన ముందు అతనికి కుమారుని కనను. ఆయనకు అసాధ్యం ఉంది, బాబు నా తన నా శుక్రకణాలు నా వీర్యకణాలు అన్నీ రావటం లేదు, పోయాయి, ఆవిడ గర్భం ఉడిగిపోయింది, ముసలోళ్ళకి మాకు పిల్లలేటి. రాళ్ల వలన కూడా పిల్లలు పుట్టిస్తానన్నాడు లోక సువార్త 3 8 పిల్లలు ఎలా రావాలో. ఒరే నీకు కష్టం రా, నాకు అసాధ్యమైంది ఏది లేదంటున్నాడు మన తండ్రి. దుబాయ్ని ముంచేమంటావా? ఓకే నాన్న తుడిచేస్తాను. ఎలాగ తుడమంటావు? ప్రాణ నష్టం లేకుండా తుడు తండ్రి, నా పిల్లలు ఉన్నారు అక్కడ. ఒక్కో షేక్ గడికి గుండె దడ కొట్టాలి,
మా ఇక్కడ ఆడపిల్లలు హైదరాబాద్ని తీసుకుని వెళ్ళి వ్యభిచార గృహాల్లో చేరుస్తున్నారు ఈ దౌర్భాగ్యులు. మదమెక్కిన డబ్బు మదంతో వాళ్ళ పొగరణ చాలా తండ్రి. చాలామంది దుర్మార్గులు అండి, మన క్రైస్తవుల్లో దుర్మార్గులు. మన పిల్లల్ని కాటేసిన దౌర్భాగ్యులు ఉన్నారు అక్కడ దుబాయ్లో, అబుదాబీలో, షార్జాలో. చెత్త, మున్సిపాలిటీ చెత్త ఉంది మనలో నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు అయిపోతారు వాళ్ళతో. వాళ్ళు అనుకున్నారు దేవుడు మా పక్షాన ఉన్నాడని. ప్రతివాడు అనుకోనివ్వండి, మనం ఏం చేస్తాం? పోయేటప్పుడు కదా వాడెక్కకుండా కొట్టుకెళ్ళిపోతుంటావు. ఆ రోజు వస్తుంది, తొందరపడద్దు. మారు, ఒరే పకీర్, ఇప్పటికైనా మారండరా, మారండి. మారకపోతే పోతావు. అది దేవుని మాటరా, నా మాట అనుకున్నావు నువ్వు? దేవుని మరి చెప్పమన్న మాట చెప్తున్నాను మీతో. శాంపుల్ ఇచ్చాం విశాఖపట్నానికి, చిన్న శాంపుల్ ఇచ్చాము దూత్. ఏమండి మీరు ఉన్న దగ్గర తుఫాన్ రాదండి, మేమేం కాలేదు కదరా అన్నాం. నేను ఉన్న దగ్గర ఏం కాదు, మా బీవోఈ బోర్డు చూడన్నాం. పెద్ద పెద్ద టల్ సెల్ టవర్స్ కూలిపోయి రా పకోడీ పొట్టాల్లో చుట్టుకొని, మరి మా మీద ఏంటి లైట్లతో అంత బాగా వెలుగుతుంది? ఇది దేవుని పిల్లలు ఉన్న ప్రపంచంలో బ్రైటెస్ట్ స్పాట్ ఇన్ ఇండియా. ఏమనుకున్నావు? మాది పడిపోద్దా, నువ్వు పడిపోతావు. ఏమ్మా లోకసువార్త 3:8 మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి. మనసు మార్చుకోవాలి మాటలు విన్నప్పుడు. పొగరు పడ్డావా, దించేస్తాను నీకు అంటున్నాడు దేవుడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి మనసు మార్చుకోవడం ముందు. అబ్రహాము మాకు తండ్రి అని డప్పులు కొట్టుకోకుండా యూదులారా, డప్పులు కొట్టుకుంటున్నారా మీరు? అబ్రహాము మా తండ్రి. నీకెవడ తండ్రి? అబ్రహాముని అడిగితే సాక్ష్యం పెడితే ఈ పకీరులు బాబు అని చెప్తాడు ఆయన. అబ్రహాము సాక్ష్యం కావలిస్తే ఒకరు అబ్రహామును రప్పించి యేసుకృతి నిలబెట్టి, ఏటి నీ పిల్లలు అంటున్నారు, మరి నువ్వే తండ్రి అంటే వీళ్ళెవరు ప్రభు నా తండ్రి అని చెప్పడానికి? నువ్వు మహానుభావుడు, నిన్ను చూడాలనుకున్నాను. మరి నా దినాల్లో నువ్వు వీళ్ళకంటే ముందు వచ్చి నాకే కదా కనపడ్డావు. మిల్కీ సెదుకు, నీ మాట నిజమయ్యా. ఈరోజు ఎమిరేట్స్లో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నాను, నా మీద తేడాగా మాట్లాడిన ప్రతి చెవటను కన్ను వేసి పెట్టండి, వాళ్ళు మళ్ళా చేరొచ్చు మీ గుడారాల్లో. నా క్షణానికి అప్పగించాను వాళ్ళని, పోతారో ఏదో ఒక రకంగా. అబ్రహాము మా తండ్రి అంటున్నాడు చూడండి. ఇంతకీ బాధ ఏంటి? యేసుక్రీస్తును ఊరేగింపుతో తీసుకొస్తున్నారంటే, ఏ ఊరేగింపులోనైనా, ఏ సందడిలోనైనా, పెళ్ళిలోనైనా, పిల్లలదే సందడి అండి. యేసుక్రీస్తుని తీసుకొస్తుంటే ఆకులు చెట్ల కొమ్మలు వేసి బట్టలు పరుస్తుంటే ఆయన అలాగే నడుచుకొని వస్తుంటే పిల్లలు యేసుక్రీస్తుని పొగుడుతుంటే జయము జయము మహారాజా జయము జయము ఓసన్న ఓసన్న అనుకొని వస్తుంటే దరిద్రులు భరించలేని వేధవులు ఉన్నారు. ఈయన జయిశాల అన్నారు ఒకప్పుడు నన్ను, ఇప్పుడు అండం మానేశారు. పొగరపోతే వేధవులు కదండి వీళ్ళు. ఎవరికైనా గొప్పతనం వస్తే భరించలేరండి వీళ్ళు. ఆడా తెచ్చుకోడు. ప్రతి పనికి మాలిన వాడు కోవిడ్లో కొంతమంది పనికి మాలిన ఉన్నారండి. వాడు ఆఫనాలజీ పీపుల్ అండి. ఏ ఒక్కడికి జ్ఞానం లేని సన్నాసులండి వాళ్ళంతా. చెత్త మాటలు మాట్లాడతారంతే వాళ్ళు. అలాంటి చెత్త మాటలు యేసుతో కూడా ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు అంటున్నారు ఏమని? అబ్రహాము మాకు తండ్రి అని మీరో మీరు అనుకుంటున్నారా? ఈ రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలు పుట్టిస్తాడు. నువ్వు కచ్చిరేవుడు, కొంపువేదవు నువ్వు. నిన్ను చీ అనుకుంటే నువ్వు పిల్లాడు కాకుండా పోతావు, అబ్రహాం సంతానం కాకుండా పోతావు. ఈ రాళ్ళు వలన వస్తారు పిల్లలు. అసాధ్యమైనది ఏది నా తండ్రికి లేదు. నన్ను చచ్చిపోమన్నాడు, నన్ను పడమన్నాడు కనుక మీ దగ్గర ఇన్ని మాటలు పడి చేస్తున్నాను, కొన్ని దెబ్బలు తింటున్నాను. కానీ నేను అధికారానికి వస్తే ఏవైనా చేయగలను మిమ్మల్ని, కానీ నా తండ్రి మీ మీద ధ్వజం ఎత్తొద్దన్నాడు, కత్తి తీయొద్దన్నాడు. నరికేద్దును
దేవుడు ఒకవేళ నన్నే యేసుప్రభు స్థానంలో వెళ్ళమంటే నేను నన్ను భరించలేని తండ్రి అప్పుడప్పుడు వేసేస్తుంటాను మనం ఏమనుకోవద్దంటాను. నా అన్నయ్య చాలా అమాయకుడు అండి, చాలా అమాయకుడు నా అన్నయ్య. అన్నయ్యతో నడుస్తుంటే జాన్సన్ గారు యేసుప్రభుతో పాటు నన్ను నడిపిస్తున్నాడు. ఉడిగిపోయారండి వేధవలో. ఈలేం కచ్చిడే కుక్కలండి బాబు, నీకు దమ్ముంటూ నువ్వు నడవరా? నడు. మీ డాడీకి 70 ఏళ్ళ చరిత్ర ఉందిరా, కోట్ల 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 సంవత్సరాలు సంకల్ప చరిత్ర ఉందిరా మీ డాడీకి. నువ్వెవడవరా? కుక్క పిల్లవి. నడిచాను, నడుస్తున్నాను, ప్రపంచాన్ని నడిపిస్తున్నాను, రాష్ట్రాల్ని కుదుపుతున్నాను, దేశాన్ని ఏం చేస్తానో మీరే చూడాలి. సైన్యాలు లేస్తున్నాయి, విప్లవం రాజుకుంటుంది. భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు ఆయన. మా అన్నయ్య మరి నేను ఐసోటర్ అమ్మంటారు వాళ్ళకి. ఆయన ఒకంత నిప్పు వేస్తే నేను 7 అంతల నిప్పులు పెడతాను. మిమ్మల్ని కాల్చి పడేయలరా సన్నాసులరా. ఆరాధన చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక దరిద్రుడు నీకంటూ ఒక దేవుడు ఏడిస్తే నువ్వు ఎక్కడికో పోయి నీ గుళ్ళు నీ దేవుడి దగ్గర ఏడవరా. నువ్వు చేసే వెధవ పనులకి వాళ్ళేమి నీ గుడికి వచ్చి పాటలు పాడలేదు కదా, నీ మందిరానికి వచ్చేటప్పుడు కొట్టలేదు కదా. వాళ్ళు వాళ్ళ ఆరాధన, వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజించుకుంటున్నారు, ఆరాధించుకున్నారు, పాట పాడతారు. ఏంటరా మీ పొగరు? తారాస్థాయికి వచ్చిందిరా. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తారాస్థాయికి వస్తున్నాయి మీ పాపాలు. తుడిచేస్తాడిక. ముందు ఎలక్షన్స్ మీదకి వెళ్తున్నాను. ఈ భారతీయ జనతా పార్టీని దించాలి అధికారం నుండి. అది పిడి సుందర్రావు ప్రథమ గోల్. అప్పటికీ మారకపోయారు, ఇక మీరు చరిత్రలో కనబడరు. భారతదేశ పటంలో మీ అడ్రస్ ఉండదు. దట్ ఈస్ ఛాలెంజ్ ఆఫ్ ద పిడి సుందర్రావు. ఆలోచిస్తాం మేము. యేసు వెనక నడుస్తాం మేమే. సంతోష్ ఒక మాట అంటే పొంగిపోయానండి. మా పీకలకు వచ్చి రక్తం తీసుకోండి రా దమ్ముంటే అన్నాడు. అబద్ధికుడు బలరావు సావర్కర్, వాడు తాత అబద్ధికుడు, వాడు తండ్రి అబద్ధికుడు, వీడు అబద్ధికుడు, ముగ్గురు వాళ్ళు. సావర్కర్ ఫ్యామిలీ నాశనం మీ చుట్టూ పొంచింది. సాతాను వర్గం, సాతాను సింహాసనం ఉన్నదని భయపడతాం అనుకుంటున్నావా? నీ అధికారం ఉందని భయపడతాం మేము. పరలోక రాజ్యం అధికారానికి రోబడిన వాళ్ళం, దేవుని అధికారం కింద ఉన్న వాళ్ళని మనుష్యాధికారులు బెదిరించనవసరం లేదు. పిల్లల్ని పుట్టిస్తాను. నువ్వు దేవుని అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నావా? మా తాతలు ఏటో సామెత ఏంటండి, మా మూతులు మూసడండి, నేను ఏదో తిన్నారో మా మూతులు మూసడండి అని. నీకు చరిత్ర ఉండదు. దేవునికి నిన్నప్పగిస్తే విడిచిపెడతన్నావు. క్షమించి ఓ, మాట తప్పని దేవుడు నిర్ణయ కాలాలను ఏర్పాటు చేశాడు. పదిహేడు అధ్యాయం 21వ వచనం ఆదికాండం. నిర్ణయ కాలాలను ఏర్పాటు చేశాడండి. 17:21 వచ్చే సంవత్సరము ఈ కాలమందు నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరుస్తాను. అగ్రిమెంట్ కట్టుకుందాం. నీ టైం అయిపోయింది అబ్రహాం, నువ్వు వచ్చేనాయనా, నిన్ను నేను తీసుకెళ్ళిపోతాను ఇక. అందుకే కాలం నిర్ణయింపబడింది నీ కొడుకు రావటానికి. అందుకే ముందుగా చెప్తున్నాను వచ్చావు. నువ్వున్నా లేకపోయినా నీ కొడుకుతో నేను నిబంధన చేస్తాను. దావీదుకి ఇచ్చిన మాట అదే. నువ్వున్నా లేకపోయినా నీ వంశంలో కొన్ని రాజుగా కూర్చోబెడతాను.
ఫకీర్ గారు పుట్టిన రాజ్యం చేసేటండి ఆయన. వెదవన్నారు, వెదవ పుట్టినాక యోధాగోత్రంలో వాళ్ళని రాజులు చేసేటండి దేవుడు. తర్వాత చంపేశాడు అనుకోండి. కానీ దావీదుకి ఇచ్చిన మాట ఆయన, ఇన్ని తరాలండి బాబు, 21-22 యోధా రాజులు పుట్టారు యోధా దేశాన్ని పరిపాలించడానికి. అందులో వెదవన్నారు, వెదవలే ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళందరినీ ప్రాణాలతో ఎందుకు సింహాసనం మీద కూర్చోబెట్టాడో తెలుసా? ఇచ్చిన మాట వడంబడిక. దావీదు, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ సంతానంలో చివరి రాజు వస్తాడు ప్రపంచాన్ని ఏలటానికి, ఆయనే మా అన్నయ్య యేసుక్రీస్తు, మా తర్వాత మనందరమే. ఆ పాటే విశ్వానికి రారాజులు మనం అయిపోయాం ఈరోజు. ఓకే, అందరికీ సెలవు.